Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sorry, వాళ్ళను నమ్మాను. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న వారిని విస్మరించి కొత్త వారిని ప్రోత్సహించానని, వాళ్ళంతా ఇప్పుడు ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగాల్సిన 22 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించుతామని వెల్లడించారు. సాంప్రదాయ రాజకీయాలు ఇక నడవబోవని తేల్చి చెప్పారు. ఎక్కడ నామినేషన్లు విఫలమైనా ఓటమి పాలైనా ముఖ్య నాయకులదే బాధ్యతనే ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని విస్మరించి కొత్త వ్యక్తులను ప్రోత్సహించామని చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇప్పుడు వారంతా వెళ్లి ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారని ఆయన మండిపడ్డారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టారన్నారు. తమ అడుగులకు మడుగులొత్తే వారికి నామినేటెడ్ పదవులు వచ్చేలా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఆయాచితంగా పదవులు పొందిన వారు అధికారం పోగానే ప్రత్యర్థుల పక్షాన చేరిపోయారని చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాము పోటీ చేసి ఎన్నికలు కాదు కదా అని కొందరు నేతలు స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేసే నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది అన్నారు. ఎన్నికలను సీరియస్గా తీసుకున్న చోట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని, కొన్ని చోట్ల గెలిచామని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని మట్టికరిపించి అధికారంలోకి రాబోతున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. వైసీపీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దీనిపై అప్పట్లో సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అలాగే వైసీపీలో ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేని, కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యే నాయకులను కూడా టీడీపీలోకి చేర్చుకుని వారికి పెద్ద పదవులు కట్టబెట్టారు. ఈ నిర్ణయాలను సొంత పార్టీ నేతలు ఎంతగా తప్పుపట్టినా వైసీపీనే అణగదొక్కేందుకు ఈ స్ట్రాటజీ పనికొస్తుందని చంద్రబాబు భావించారు. కానీ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలు సీఎం జగన్కు ప్రజల్లో మరింత సానుభూతి తీసుకొచ్చాయి. 2019లో జగన్ అనూహ్యంగా అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చంద్రబాబు చేరదీసిన నాయకులు మాత్రం అధికారం కోల్పోయాక టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ క్రమంలోనే అధికారంలో చేసిన తప్పులకు చంద్రబాబు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.